ఏపీలో సంచలనం సృష్టించిన ఈ చలానా కుంభకోణం ప్రకాశం జిల్లాలోనూ వెలుగు చూసింది ఒంగోలు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ కాజా పవన్ చేతిపాటిని చూపించాడు చలనాలను మార్ఫింగ్ చేసి సుమారు ఇరవై ఏడు లక్షల రూపాయలు కాజేశాడు మొత్తం డెబ్బై ఒక్క డాక్యుమెంట్స్ తనిఖీ చేయగా అందులో డెబ్బై ఏడు చలనాలు మార్ఫింగ్ చేసినట్లు గుర్తించారు ప్రకాశం జిల్లాలో వెలుగు చూసిన ఈ చలానా కుంభకోణంపై ఒంగోలు సబ్ జాఫర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ సంచలనం సృష్టిస్తున్న ఈ చలనాల కుంభకోణం ఒంగోలులో కూడా వెలుగు చూసింది ప్రస్తుతం ఒంగోలులో దాదాపు ఇరవై ఆరు లక్షల పైన ఫ్రాడ్ జరిగినట్టుగా గుర్తించి అధికారులు ఆ మేరకు చర్యలు తీసుకున్నారు ప్రస్తుతం సబ్ రిజిస్టర్ గారు ఆయనతో మాట్లాడడం చేద్దాం సార్ చెప్పండి మన పరిధిలో ఫ్రాడ్ చేసిన వ్యక్తి ఎవరు ఎంత మేర ఫ్రాడ్ జరిగింది ఫ్రాడ్ జరిగింది మొత్తం డెబ్బై ఒక్క దస్తావేజ్లకు సంబంధించి డెబ్బై ఏడు చలాన్లు తక్కువ స్టాంప్ డ్యూటీ కట్టి ఎక్కువ చలాన్ కట్టినట్టుగా మార్పింగ్ చేసి ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేశారు అది ఒక దస్తావేజు లేఖ ద్వారా జరిగింది మొత్తం ఇరవై ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు మొత్తం మేము నోటిఫై నోటీస్ చేశాము ఆ నోటీస్ చేసిన అమౌంట్ అతనికి అతని ద్వారానే కట్టించాము చేసిన వ్యక్తి ఎవరు అతనితో పాటు ఇంకెవర సహకరించిన వ్యక్తులు ఉన్నారు అతను కాజా పవన్ కుమారు అతను దాస్తావేజ్ లేఖరిగా పనిచేస్తున్నాడు గత ఐదు సంవత్సరాల నుంచి అతను ద్వారానే ఈ రిజిస్ట్రేషన్ ఇది జరిగింది చాలా మా నోటీస్కి వచ్చింది ఉన్నతాధికారులకి ఈ విషయం తెలియపరచాము ఎవరైతే బజ్జులు ఉన్నారో వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమన్నారు దాన్ని వేస్ట్ చేసుకొని స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది ఓన్లీ ఆన్లైన్కి సంబంధించిన చలనాలకే ఫ్రాడ్ జరిగిందా లేకపోతే బ్యాంక్ చలన ఆన్లైన్ చలాన్ ద్వారానే ఇప్పటిదాకా నోటీస్ అయింది మాత్రం ఆన్లైన్ చలాన్ ద్వారానే జరిగింది దాని మీద ఇప్పుడైతే మేము రిజిస్ట్రేషన్ చేసే టైంలో ఎవరైనా సరే బ్యాంకు ద్వారా చలాన కట్టి డాక్యుమెంట్ ఎక్స్క్యూట్ చేస్తేనే దాన్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నాము ప్రత్యేక పరిస్థితుల్లో కోర్టు బ్యాంకులు ఒకవేళ టెక్నికల్గా మిస్టేక్ అయ్యి అది సాఫ్ట్వేర్ పనిచేయక ఏదైనా బ్యాంకులో ట్రాన్సాక్షన్ ఆగినప్పుడు మాత్రమే ఆన్లైన్ చలాన్లు మేము యాక్సెప్ట్ చేస్తున్నాము ఎవరైతే నిందితుడు ఉన్నారో ఈ ఫ్రాడ్ చేశారో అతని మీద క్రిమినల్ కేసు కూడా పెట్టి చర్యలకు సిఫార్సు చేసినట్టుగా చెప్తున్నారు మొత్తం మీద సంచలనం సూచించినటువంటి ఈ చలనాల కుంభకోణం ప్రకాశం జిల్లాలో కూడా వెలుగు చూడటంతో ఒకసారిగా డాక్యుమెంట్ రైటర్లు సైతం ఉలికిపడే పరిస్థితి ఉంది ఇంకా మరిన్ని చోట్ల సెర్చ్ జరుగుతూ ఉంది ఇట్ జస్ట్ కరీమలతో శ్రీనివాస్ సాక్షి టీవీ ఒంగోలు